బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా నీళ్లే, పచ్చని పంటలే, కాంగ్రెస్ పాలనలో అంతా కరవేనని విమర్శించారు హరీష్ రావు. దానికి నాయని రాజేందర్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వెంటనే మేల్కోవాలి. ఊకే రాజకీయాలు చేసి ప్రతిపక్ష పార్టీల నాయకులను గుంజుకోవడం కాదు, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని కాపాడు, ప్రజల కోసం పనిచేయి. నీ 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తా అని బాండ్ పేపర్లు పంచినావు కదా, అవి అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లాడడానికి వస్తారని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో కూర్చొని వేరే పార్టీ వాళ్ళని గుంజుకోవడం, వేరే పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వేరే పార్టీ వాళ్ళను వేధించడం కాదు, రైతులను కాపాడు. ఇప్పటికి 180 మంది ఉరివెట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. హరీష్ రావు గారు జనగాం జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏమయ్యా, ఇంకా ఎవరిని మబ్బు పెడదామని తిరుగుతున్నాను? మేము వచ్చి 100 రోజులు కాలే, 10 ఏళ్ళు చేసినారు, 5 ఏళ్ళు చేసినా కానీ మేము మొన్ననే వచ్చినాం కదా అని మాట్లాడిన మీరు 180 మంది చనిపోయినారు, ఇక్కడ ఇంటే నవ్వుతారా? ఎవరిని రెచ్చగొడతానో? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఈ విధంగానే రెచ్చగొట్టి విద్యార్థులను బలి తీసుకుని నువ్వు 180 మంది చెప్తావు, చూపిస్తావా లెక్క? ఏం మాట్లాడుతున్నావు? మీరు చేసిన పాపం, గత మీ పాప పాలకుల పాపం వల్లే ఈ దౌర్భాగ్యం ఇది. కాళేశ్వరం మీ పాపం కాదా? ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? మేము అధికారంలోకి వస్తే 15,000 రైతు బంధు ఇస్తాము అన్నారు. రైతులకు 15 వాళ్ళ మాట దేవుడెరుగు, కానీ ఆ 10,000 రైతు బంధు కూడా పట్టలేదు. ఏదో అంటారు చూడండి, ఉన్న అన్నవస్త్రం కోతం పోతే ఉన్న వస్త్రం పోయిందట. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయనతో పడే 10,000 రైతు బంధు కూడా ఇవ్వని పరిస్థితుంది. మేము రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవాళకి 100 రోజులు అయిపోయింది, 4 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 4 నెలలు వచ్చినా ఇవాళ 2 లక్షల రుణమాఫీ విషయంలో ఒక అడుగు ముందుకు బల్లే. రుణమాఫీ విషయంలో దగ, 15,000 రైతు బంధు విషయంలో దగ, నీళ్ళు ఇవ్వడంలో ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు, కౌలు రైతులకు 12,000 ఇస్తాం 15,000 రైతు బంధు ఇస్తామన్నారు ఫెయిల్యూరు, అది వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు మోసం, వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు మోసం. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20-30 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. 20-30 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది అంటే ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్. నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా మొబ్బు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, రైతులను రెచ్చగొట్టి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నిన్నెవరు ప్రజలు నంబరు, నమ్మకనే మేము పక్క కూసపెడితే 100 రోజులను రాగానే మొత్తం చేసేయటానికి 3 నెలలు కాలేదు. మీరు 10 నెలల చేయలేనిది, మేము 3 నెలల చేసి చూపించినాం, అది మా గొప్పతనం. మీ పాపం కాదా అన్నకొండ మునిగిపోవటం? మీ మామ మీ బావ వచ్చి ఇక్కడ కూర్చొని వాగ్దానాలు చేసిపోయి మర్చిపోయాను అనుకుంటానరా? ఒక్కొక్కరు కుటుంబానికి 10,000 ఇస్తామని చెప్పి హనుమకొండ ముంచిపోయారు మీరు. వీళ్ళు రైతుల పంటల గురించి మాట్లాడుతున్నారా? రైతుల పంటల పాపం మీది కాదా? అది కాళేశ్వరంలో 100,000 కోట్లు తిని దాన్ని కూలిపోతుంటే గేటు తెలితే ఏడదీయాలి, బుద్ధి ఉండాలి మాట్లాడటానికి కూడా.